హామీల సునామీ, ప్రత్యర్థులు షాక్ అయ్యేలా జగన్ మేనిఫెస్టో రెడీ. వైసీపీ అధినేత జగన్ మేనిఫెస్టోపై ఇంకా కసరత్తులు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలుపును సాధించడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బస్సు యాత్ర పూర్తయిన తరువాత కీలకమైన నియోజకవర్గాలలో పర్యటించేందుకు ఆయన మళ్ళీ సిద్ధమవుతున్నారు. ఈ నెల 24వ తేదీన నామినేషన్ వేసిన అనంతరం తర్వాత మళ్ళీ జనంలోకి వెళ్లడంపై రూట్ మ్యాప్ను కూడా రెడీ చేస్తున్నారు. అయితే మేనిఫెస్టోను విడుదల చేయడం గురించి సుదీర్ఘంగా సీనియర్ నేతలతో చర్చిస్తున్నారు. బస్సు యాత్ర చేస్తూనే ఏ రకమైన అంశాలు మేనిఫెస్టోలో ఉండాలన్న దానిపై ఆయన ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటికే గత ఎన్నికలలో రూపొందించిన మేనిఫెస్టో కేవలం 10 నుంచి 15 అంశాలతోనే రూపొందించారు. ఒక్క కాగితంతోనే మేనిఫెస్టోను రూపొందించారు. అది సూపర్ సక్సెస్ అయింది. దీంతో పాటు తాము అధికారంలోకి వచ్చిన తరువాత 1-2 అంశాల మినహా అన్నింటినీ అమలు చేశామని వైసీపీ చెప్పుకుంటోంది. సంక్షేమంపై ఇచ్చిన హామీలకు క్యాలెండర్ ప్రకారం ఖచ్చితంగా ఆ తేదీకి డబ్బులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేయడం కూడా కొంత కలిసి వచ్చిందని భావిస్తున్నారు. క్లిష్టమైన కరోనా సమయంలోనూ లబ్ధిదారులకు ఇచ్చే నగదును ఆపకుండా లక్షల సంఖ్యలో లబ్ధిదారులలో మాత్రం జగన్ నమ్మకం సంపాదించుకున్నారు. ఆ నమ్మకాన్నే ఇప్పుడు పునాదిగా వేసుకుని మేనిఫెస్టోను రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న పథకాలను కొనసాగించడమే కాకుండా వాటికిచ్చే మొత్తాన్ని పెంచే ఆలోచనలో జగన్ ఉన్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. అమ్మఒడి కింద ప్రస్తుతం ఏటా ఇచ్చే 15,000 రూపాయలను పెంచే ఆలోచనను చేస్తున్నట్లు తెలిసింది. వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రస్తుతం ఏటా 13,500 రూపాయలు రైతులకు ఇస్తున్నారు. ఇందులో 6,000 కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉండగా దానికి మరో 7,500 కలిపి చెల్లిస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని కూడా పెంచాలన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లు తెలిసింది. దీంతోపాటు వసతి దీవెన నిధులను కూడా పెంచే యోచనలో జగన్ ఉన్నారని తెలిసింది. పింఛన మొత్తాన్ని 5,000 రూపాయలకు పెంచుకుంటూ వెళతామన్న హామీ కూడా ఇందులో ఉంటుందన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ప్రస్తుతం 3,000 రూపాయలు మాత్రమే పింఛను ఇస్తున్నారు. దీనికి అదనంగా రానున్న 5 ఏళ్లలో 2,000కు పెంచుతామన్న హామీ ప్రధానంగా ఉంటుందని చెబుతున్నారు. మరో కీలకమైన హామీ రైతు రుణమాఫీ. దీనిపై కూడా కసరత్తు చేస్తున్నారని తెలిసింది. రైతులకు 1,50,000 రూపాయల వరకు రుణాన్ని మాఫీ చేసేలా మేనిఫెస్టోలో హామీ రూపంలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందుకు జగన్ కొంత ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే రైతులను పార్టీకి మరింత చేరువ చేసుకోవాలన్నా, రెండవసారి విజయం దక్కాలన్నా ఈ హామీ ఉండాలని కొందరు పట్టుబడుతున్నారు. మొత్తం మీద ఉన్న పథకాలకు మొత్తాన్ని పెంచుకుంటూ కొత్త పథకాలను కూడా ప్రకటిస్తారన్న టాక్ మాత్రం పార్టీలో జోరుగా నడుస్తోంది. మరి మేనిఫెస్టో ఎలా ఉండబోతోందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.